हेलो व्यूअर्स, वेलकम बैक टू रूपा वेंकट नेचर लवर्स। ఈ రోజు మన టాపిక్ లో ఇంకొకటి ఏంటంటే నా స్టడీస్ ఏ విధంగా ఒక ఆడపిల్ల స్టడీస్ కి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసింది, అసలు ఇది నా కథ అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నా। ఎందుకంటే ఇలాంటి స్ట్రగుల్స్ ఎవ్వరి జీవితంలో వచ్చినా కూడా అక్కడే ఆగిపోకండి, నేను మాత్రం నా శాయశక్తిలా దానిలో నుండి బయటకు పడడానికి ప్రయత్నించాను, ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో అయితే ఉన్నానని అనుకుంటా। అంటే నా పొజిషన్ నాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఒక్కొక్కసారి, అంటే నేను ఈ పొజిషన్ కి ఎలా వచ్చాను, అసలు నేనేనా ఈ పొజిషన్ లో ఉన్నది అని। అంటే నా మీద నాకు అంటే కొంత సాధించదా అనుకున్నా, కానీ సాధించాలనుకున్న దానికంటే ఎక్కువే సాధించాను, అది మాత్రం నేను గర్వంగా ఫీల్ అవుతున్నా। ఎవరి కథలో వాళ్ళే హీరోయిన్ అన్నట్టుగా నా కథలో నేనే నాకు ఇన్స్పిరేషన్, ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు నన్ను సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ వస్తున్నా, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు। అయితే ఇక్కడ నా ముందు ఉన్నటువంటి, నేను చెప్పాను కదా నా ప్రైమరీ ఎడ్యుకేషన్ లో చాలా డిస్టర్బెన్సెస్ ఎదురైనాయని, ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్ లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన, ఎందుకంటే నేను ఒక ఫోర్త్ క్లాస్ వరకు మాత్రమే కంటిన్యూస్ గా చదివాను, తర్వాత చెప్పాను కదా ఇంట్లో పెంచిన అమ్మకి ఏది చెప్పినా కూడా నెగటివ్ గా మాట్లాడడం, ఇదా కొంచెం నేను మొండిగా తయారవ్వడం జరిగింది అక్కడ, అంటే సిచ్యువేషన్ అలా క్రియేట్ అయింది అన్నట్టు। ఆ తర్వాత పెంచిన అమ్మ వాళ్ళకి కూడా ఇద్దరు అబ్బాయిలు పుట్టడము, తర్వాత నన్ను బాగా చూసుకుంటారు, కానీ ఒక చిన్న మా పెద్దనాన్నకు ఉన్నటువంటి చిన్న బ్యాడ్ హ్యాబిట్ వల్ల ఆయన డ్రింక్ చేసే అలవాటు ఉండేది, అయితే ఆ డ్రింక్ చేసే అలవాటు ఉన్నప్పుడు కొంచెం ఇంట్లో కొంచెం గొడవ గొడవ చేసేది, దానిలో ఏం చేసి నేను మధ్యలోకి వెళ్ళేదాన్ని, ఎందుకంటే అమ్మ మీదకి ఇట్లా కొప్పడానికి వచ్చినప్పుడు మధ్యలోకి వెళ్ళేదాన్ని। అలా ఏమైందంటే ఒకసారి ఇలా తోసేయడం వల్ల నాకు తలకు దెబ్బ తాకడం జరిగింది, దాంతో ఇంకా కన్నమ్మ వాళ్ళు ఏం చేసిండ్రు ఇక్కడ, అసలు మేము అంటే మామూలుగా పెంచుకోవడానికి పిల్లలు లేరని ఇవ్వడం జరిగింది, కాబట్టి ఇంకా మీకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను మా పాపను మేము తీసుకెళ్ళిపోతాం అనేసి వాళ్ళు అడగడం జరిగింది। అయితే అప్పుడు నేనున్న సిచ్యువేషన్లో కొన్ని నెగటివ్ థాట్స్ అనేవి, నెగటివ్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి నేను కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది। అయితే మా అమ్మ అప్పుడు బాధ అనేది ఆమెది వర్ణనాతీతం, అప్పుడు నేను అర్థం చేసుకునే పొజిషన్లో లేను, కానీ తర్వాత నేను మళ్ళీ అసలు రియలైజ్ అయ్యే టైం వరకు నేను అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది నా ఓన్ పేరెంట్స్ దగ్గరికి। తర్వాత అంటే ఫోర్త్ తర్వాత నాకు మళ్ళీ స్కూల్ చేంజ్ అవ్వడం జరిగింది, ఆ స్కూల్లో నేను మళ్ళీ కొత్త, నాకు అంతా కూడా మళ్ళీ ప్రపంచం అంతా మారిపోయింది, ఇంట్లో కొత్త అంటే అప్పుడప్పుడు వెళ్ళడం వేరేలాగా ఉంటుంది, పర్మనెంట్ గా మళ్ళీ ఇల్లు మారడం అనేది వేరేగా ఉంటుంది కదా, అక్కడ ఉన్నటువంటి యాక్సెప్టెన్స్ అంటే ఇప్పుడు ఎవరైనా బంధువులు వస్తే చాలా ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు మనం ఎలాగ రిసీవ్ చేసుకుంటాము, ఎప్పటికీ పర్మనెంట్గా ఉండే క్యాండిడేట్ని ఎలా చూసుకుంటాం అనేది అది మీకు తెలిసిన విషయమే। అయితే నా భ్రమలన్నీ పటాపంచలు అయిపోయినాయి, ఇక్కడికి వచ్చినా కూడా ఏమైతే అంటే మనం చిన్నపిల్లలకి అల్లరి చేస్తే ఎవరైనా కూడా పేరెంట్స్ కోప్పడతారు కదా, అంటే అట్లా ఆ పిచ్చి భ్రమలు ఎక్కడున్నా కూడా మన పేరెంట్స్ మన కోసం కష్టపడతారు, మన మంచి కోసమే వాళ్ళు చెప్తారు, మన శ్రేయోభిలాషులు ఫస్ట్, మన ఈ ప్రపంచంలో మనకున్న ముఖ్యమైన వాళ్ళు వాళ్ళే, అది అర్థమైపోయింది, కానీ అప్పటికే ఇక్కడ ఇంకా సెటిల్ అయిపోయా నేను। ఇలా కంటిన్యూ చేస్తున్నప్పుడు నేను 6th, 7th, 8th ఎప్పుడు కూడా నేను ఫస్ట్ ర్యాంక్ అయితే వదులుకోలేదు, అంటే ఫస్ట్ క్లాస్ ఫస్ట్ రావడం, ఎవరు వచ్చినా ఒకవేళ యూనిట్ టెస్ట్లలో కూడా ఎవ్వరు నాకు ముందుకు ర్యాంక్ మారినా కూడా మళ్ళీ ఎట్లా ఉండేదంటే నా ఏం అది వాళ్ళని బీట్ చేయాలి, వెంటనే బీట్ చేసేసేది సెకండ్ యూనిట్లో మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ నాకు వచ్చేది। అట్లా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా ఉండేది, ఆ అమ్మాయి నేను పోటీలు ఆడి చదువుకునే వాళ్ళం, అట్లా నాకు ఇక్కడ శాంతినికేతన్ అనే స్కూల్లో జాయిన్ అయినా నేను ప్రైవేట్ స్కూల్లో, ఆ శాంతినికేతన్లో క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి సిల్వర్ మెడల్ ఇచ్చేవాళ్ళు, ఆ సిల్వర్ మెడల్ నేను 3 ఇయర్స్ 6th, 5th, 6th, 7th 3 ఇయర్స్ నేను సిల్వర్ మెడల్ తీసుకోవడం జరిగింది। అట్లా నేను అంటే ఫస్ట్ క్లాస్లో జరిగిన ఇన్సిడెంట్ అనేది నా మీద బాగా పనిచేసింది, నన్ను మొత్తానికి కంప్లీట్గా చదువు విషయంలో అయితే చేంజ్ చేసేసింది, అంటే డల్గా ఉన్న స్టూడెంట్ని ఎట్లా అంటే పూర్తిగా మారిపోయి క్లాస్ ఫస్ట్ వచ్చే స్టూడెంట్,
అంటే ఇక ఎవరిని అది కూడా మరీ ఓవర్గా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఆలోచిస్తే. అంటే ఒక పిచ్చిగా చదివేదాన్ని, పిచ్చి పట్టినట్టే ఇంకా ఆ చదివే ప్రపంచంగా ఉండేదాన్ని. అయితే ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు మా నేను మళ్ళీ సెవెంత్ వరకు శాంతినికేతన్లో చదివాను కదా, ఎయిత్ క్లాస్లో మా ఫాదర్ సింగరేణి మైన్స్లో చేసేవాళ్ళు, అయితే సింగరేణి స్కూల్లో జాయిన్ చేశారు ఎయిత్ క్లాస్లో. ఎయిత్ క్లాస్లో సింగరేణి స్కూల్లో మళ్ళీ చేంజ్ అయిపోయింది అంతా, ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోయింది, ఫ్రెండ్స్ సర్కిల్ చేంజ్ అయిపోయింది. ఇక ఏమైనా కూడా నా మీద అంతగా ఎక్కువ ఏం పనిచేయలేదు, నా చదువు మీద ఏం పనిచేయలేదు. అయితే ఎయిత్ క్లాస్లో నా పర్ఫార్మెన్స్ చూసినటువంటి మా సార్, ఇంకో అంటే పీఈటీ సార్ ఉండేవాళ్ళు, ఆయన ట్యూషన్స్ చెప్పేది రాఘవ్ సార్ అని. ఆయన ఏం చేశారంటే, అమ్మ నీది ఒక ఇయర్, అంటే నేను ఫస్ట్ సెకండ్ రెండు సార్లు చదివా కాబట్టి నాకు ఒక ఇయర్ అనేది, అంటే నా ఏజ్కి పరంగా ఒక ఇయర్ నేను స్టడీస్లో తక్కువ ఉన్నా కాబట్టి అతని ఆ సార్ ఏమన్నారంటే, అమ్మ నేను నువ్వు ప్రైవేట్గా టెన్త్ ఇప్పుడు ప్రైవేట్గా రాయొచ్చు, నైన్త్ చదవకుండా టెన్త్ ప్రైవేట్గా రాస్తే నీకు ఒక ఇయర్ సేఫ్ అవుతుంది, ఫ్యూచర్ బాగుంటుంది, ఎలా చదివినా ప్రైవేట్గా రాసినా ఎట్లా రాసినా నీ టాలెంట్ నీకు ఉంటుంది, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు, నేను ట్యూషన్ చెప్తాను అని సార్ నాకు గైడెన్స్ ఇయ్య. అంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది ఎయిత్ క్లాస్లో, ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల నేను మళ్ళీ డిస్టర్బ్ అయినా. అది ఏంటంటే ఇంకా అది మీకు షేర్ చేయడం బాగుండదేమో. అయితే అంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చేసినాయి. అయితే స్కూలు మళ్ళీ కొంచెం వెనక ముందు చేశారు స్కూల్కి వెళ్ళడము ఎందుకు అనేసి, సార్ చెప్పిన ఐడియా బాగుందనేసి నాకు కూడా అనిపించింది. అనిపించి ఇంకా మా ఫ్రెండ్స్ ఒక 5 మెంబర్స్ అట్లా మోటివేట్ అయినాం. 5 మెంబర్స్ మేము మోటివేట్ అయ్యి సార్ దగ్గర ట్యూషన్ తీసుకోవడం, మార్నింగ్ ఈవినింగ్ ట్యూషన్ అనేది మాకు అన్ని సబ్జెక్ట్స్ సార్ చెప్పేవాళ్ళు. సార్కి చాలా మంచి పేరు ఉంది, ఎందుకంటే సార్ దగ్గర ట్యూషన్ చెప్పించుకున్న వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. సార్ని మేమైతే బాగా గుర్తు చేసుకుంటాం, ఎందుకంటే మాకు ఒక మంచి ఫౌండేషన్ అనేది ఇచ్చిండ్రు సార్. అంత మంచిగా ఆయన చెప్పేవాళ్ళు అర్థమయ్యే రీతిలో. అయితే నేను 9th క్లాస్ చదవలేదు, 8th పాస్ అయ్యాను. 8th నుండి డైరెక్ట్ 10th ప్రైవేట్గా రాశాను. 10th ప్రైవేట్గా రాసి నేను సింగరేణి స్కూల్లో 10th క్లాస్ బ్యాచ్ 1st మార్క్స్ కంటే కూడా ఎక్కువ స్కోర్ చేయడం జరిగింది. అంటే స్కూల్కు వెళ్లకుండా ఓన్లీ ట్యూషన్ విని నేను, అంటే స్కూల్లో తెచ్చుకున్న వాళ్ళ మార్క్స్ కంటే కూడా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసి నేను పాస్ అవ్వడం జరిగింది. అది నాకు గ్రేట్గా ఫీల్ అవుతా, మా సార్ కూడా చాలా గ్రేట్గా ఫీల్ అయ్యారు. అయితే ఇందులో 5 మెంబర్స్లో దాదాపుగా 4 మెంబర్స్ మంచిగా గెట్ ఆన్ అయినాము, ఒకరు అప్పుడే డ్రాప్ అయిపోయి మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ నాకు ఒక టర్నింగ్ పాయింట్ ఏంటంటే, నేను ఫస్ట్లో ఎప్పుడైతే ఇయర్ మిస్ అయ్యానో ఆ మిస్ అయిన ఇయర్ నాకు మళ్ళీ కలిసి వచ్చింది. 10th వరకు నేను, అంటే నా ఏజ్కి కరెక్ట్గా కలిసి వచ్చేసింది. అయితే 10th తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ నా చదువుకి ఎసరు పెట్టేవే జరిగినాయి. అది కూడా నీకు మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇది ఒక మోటివేషనల్ ఉపయోగపడుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. కేవలం ఇది ఒక ఆడపిల్ల యొక్క స్టడీ లైఫ్ గురించి, ఎందుకంటే ఆ స్టడీస్ లైఫ్లో నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశానో. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు చేసేటటువంటి అమ్మాయిలు ఏంటంటే, ఆయన చిన్న విషయానికి ఇది వీళ్ళొద్దన్నారు, ఇంకేదో అంటే వాళ్ళొద్దు అన్నారు, వాళ్ళు డిసిషన్ని ఎంత ఈజీగా మోల్డ్ చేసుకుంటున్నారంటే అంత ఈజీగా మోల్డ్ చేసుకుంటున్నారు. అంటే అనుకోవడం అనేది అది పక్కన పెట్టేస్తారు. అంటే గట్టి ఏమనేది లేదు, ఏం లేని జీవితం, ఏమీ లేని జీవితం అనేది నేను ఒక వీడియో చేశాను. మనకి ఏం ఉంటేనే అన్నీ ఉన్నట్టు, ఏం లేకపోతే ఏమీ లేనట్టే, లైఫ్లో ఏమీ ఉండదు అది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.